హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. దేవుని కోసం పసుపు కుంకాలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పసుపు కుంకుమ అనేది ఎక్కువ రోజులు పాడకుండా ఉండాలంటే ఈ టిప్ని పాటించండి. మనం ఎంత పసుపుని వాడుకుంటామో కుంకుమను వాడుకుంటామో ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే పసుపు కుంకుమ బరిణిలో వేసుకుంటాం కదా, ఆ తర్వాత మిగిలిన పసుపులో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలని తీసి 2-3 ఈ పసుపు ఉన్న డబ్బాలో వేసుకోండి. అలాగే మీరు కుంకుమ కూడా ఎక్కువ స్టోర్ చేసుకున్నట్టయితే కుంకుమ ఉన్న డబ్బాలో కూడా ఒక 2 లవంగాలను వేసుకోండి. నాది కుంకుమ అయిపోయింది, అందుకే పసుపు ఉన్న డబ్బాలో మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నామంటే పసుపు అనేది పాడవకుండా, కుంకుమ పాడవకుండా, ముక్కు వాసన రాకుండా, చిన్న పురుగులు పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది. అలాగే అక్షతలు అండి, అక్షతలు చాలామంది నీళ్లు పసుపు వేసి కలిపేస్తారు. అలా కలపడం వల్ల బియ్యం అనేవి ఇరిగిపోతాయండి. విరిగిన బియ్యంతో అక్షతలుగా చేసి మనం దేవునికి పూజించకూడదు. అలా కాకుండా ఉండాలంటే నీళ్ళు బదులుగా నెయ్యిని వేసుకోవాలండి. బియ్యం, పసుపు అలాగే నెయ్యి వేసి కలుపుకున్న అక్షతలతో దేవునికి పూజను చేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యం అనేవి విరగకుండా ఉంటాయి, సో అక్షతలు విరగకుండా ఉంటాయి. అలాంటి అక్షతలతో పూజ చేయడం వల్ల మనకి పుణ్యం అనేది ఫలితంగా వస్తుందండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అనేవి మనం బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం కదండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు ఇవి లగేజ్ బ్యాగ్లో పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి. బాక్స్లో పెట్టినా సరే అటు ఇటు కుదిపినప్పుడు పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక సాక్స్ని తీసుకోండి. సాక్స్లు అనేవి ఖచ్చితంగా షూ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం యూజ్ చేస్తాం కదండి, సో అలా కొనేటప్పుడు ఒకటి ఈ విధంగా సైడ్ని పెట్టుకోండి. మనకి ఎన్ని జతలు బ్యాంగిల్స్ అనేవి సాక్స్లో సరిపోతాయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం బాక్స్లో పెట్టుకున్నామంటే కదిపినా సరే కుదిపినా సరే బ్యాంగిల్స్ అని విరగకుండా ఉంటాయి. అలాగే మనం బ్యాంగిల్స్ బ్యాగ్లో ఉన్నాయన్న విషయం కూడా ఎవరికి తెలియదండి. ఈ విధంగా పట్టుకెళ్ళడం వల్ల పాడవకుండా నీట్గా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలుగుతాం కదా, అది అనేది కొద్ది రోజులు చెమ్మ పట్టేసి జీడిపప్పు అయితే మెత్త మెత్తగా అయిపోతుంది కదండి. కిస్మిస్, బాదం అయితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ జీడిపప్పు అనేది మనకి చాలా వేగంగా మెత్తగా అయిపోతుంది. మామూలుగా తిన్నా సరే టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది కదా, సో అలా మెత్త పడకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్స్ అనే కదా, ఏవైనా పేపర్స్ తీసుకోండి. తీసుకుని ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకుని ఇందులో పెట్టుకున్నామంటే జీడిపప్పు అనేది పొడిబారకుండా మెత్తపడకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఉన్న చెమ్మని, వాటర్ అనేది ఉంటుంది కదా, వాటిని ఈ పేపర్స్ పీల్చుకుంటూ ఉంటాయి. సో జీడిపప్పు అనేది పాడవకుండా కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అని ఒకే బాక్స్లో పెట్టుకుంటాను, అందుకే న్యూస్ పేపర్స్ పెట్టిన తర్వాత కూడా ఈ విధంగా అన్నీ పెట్టేసి బాక్స్ మూత పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం. వీటి కోసం అయితే ముందు ఒక బౌల్ని తీసుకోండి. ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఒక 2 కర్పూరం బిళ్ళను వేసుకోండి. కర్పూరం వేసుకోవడం వల్ల మంచి సువాసన అయితే వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసి వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం గ్యాస్ దగ్గర యూజ్ చేసుకోవచ్చండి. మనం రాత్రి పడుకునేటప్పుడు గ్యాస్ని క్లీన్ చేసుకుంటాం కదండి, గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా పసుపు కర్పూరం కలిపిన వాటర్తో గ్యాస్ చుట్టుపక్కల క్లీన్ చేసుకున్నామంటే గ్యాస్ దగ్గర ఎలాంటి పురుగులు గడ్డ రాకుండా ఉంటాయి. అలాగే చీమలు, బొద్దింకలు, బల్లులు నైట్ టైం తిరుగుతూ ఉంటాయి కదండి, ఇలా పసుపు కర్పూరం వేసుకోవడం వల్ల బొద్దింకలు, చీమలు అనేవి గ్యాస్ దగ్గరికి రాకుండా ఉంటాయండి. అలాగే మనం ఇందులో కర్పూరం వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మార్నింగ్ లేచేసరికి కిచెన్ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఏవైనా స్పాంజ్తో తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. గ్యాస్ కింద, పక్కన, చుట్టుపక్కల మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్తో నీట్గా తుడుచుకోండి. చూసారా, క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి ఎంత నీట్గా ఉందో, షైనింగ్ కూడా వస్తుంది, అలాగే మంచి సువాసన అయితే వస్తుందండి గ్యాస్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది వీటి రిజల్ట్. ప్రతి మహిళ గ్యాస్ అనేది నైట్ టైం క్లీన్ చేసుకుంటాం కదండి పడుకునే ముందు, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇంకా మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, అందులో మరికొద్దిగా వాటర్ని వేసి సింక్లో అలానే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల సింక్లో ఏమైనా పురుగులు ఉంటే అవి పాడైపోతాయి, అదే లేకుండా అయిపోతాయి. అలాగే రాత్రి బొద్దింకలు ఒకటి రాకుండా ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేచేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డ్ అండి. స్విచ్ బోర్డ్ అనేది మనం ఎక్కువగా స్విచ్చెస్ వేసి ఆఫ్ చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ కొద్దిగా దుమ్ము ధూళి చేతి గున్నేది అనేది అంటుతుంది కదండి. కొద్ది రోజులకి కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది, అది వైట్గా ఉంటుంది కాబట్టి వేగంగా బ్లాక్ అనేది నీట్గా కనిపిస్తుందండి, మరకలు మరకలుగా ఉన్నట్టు. సో వాటిని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటి కోసం అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయినా పర్లేదు, లేదంటే మనకి ఈ విధంగా ఇలాంటివి కూడా దొరుకుతాయి కదా, వీటినైనా పర్లేదండి. ఏదో ఒక దీనిని చేసుకోవచ్చు. లిక్విడ్ అయితే దూదిపై వేసుకొని క్లీన్ చేసుకోండి. టిష్యూ పేపర్స్ అయితే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని తీసుకోండి. టిష్యూ పేపర్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం బోర్డుని అయితే క్లీన్ చేసుకోవాలండి. జస్ట్ ఈ విధంగా అంటే చాలండి, అది క్లీన్గా అయిపోతుంది. జస్ట్ మనం కొద్దిగా ధూళి ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయాల అవసరం కూడా లేదు, లైట్గా ఈ విధంగా రబ్ చేసామంటే క్లీన్గా అయిపోతుందండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, నార్మల్గానే అంటున్నాను కానీ ఎంత క్లీన్గా అవుతుందో. హ్యాండ్తో వీడియోని తీస్తున్నాను కాబట్టి కొద్దిగా షేక్ అవుతుందండి. చూసారా, క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే టిష్యూ పేపర్ చూడండి ఎంత మురికి మురికి అయిందో, అంటే వాటికి ఎంత మురికి ఉందో మీరే చూసుకోండి. క్లీన్ చేసిన తర్వాత దీనికి ముందుడటానికి చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుందండి, వైట్ టిష్యూ పేపర్ ఎలా ఉన్నాయి అలాగే క్లీన్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ ఎలా తయారైంది. చూసారా, ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే సులువుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులో గుడ్డు తొక్కలను వేసుకోండి. మనం ఎగ్స్ వండుకున్న తర్వాత ఎగ్స్ తొక్కలు అయితే ఉంటాయి కదండి, ఆ తొక్కలను నీట్గా వాష్ చేసుకొని ఒకసారి ఎండబెట్టుకుని ఇందులో వేసుకోండి. ఎందుకంటే ఆ సొన అనేది ఉంటే స్మెల్ వస్తుంది కదా, కాబట్టి ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకోండి. ఇందులోనే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, అలాగే టీ పొడి 1 టీ స్పూన్ వేసుకోండి, అలాగే పసుపుని 1 టీ స్పూన్ వేసుకోండి, అలాగే సాల్ట్ని కూడా 2 టీ స్పూన్స్ వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదండి, సర్ఫ్ పౌడర్ అలాగే ఒక 3 కర్పూరం బిళ్ళలను వేసుకోండి. సర్ఫ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేటి గురించి ఇది వేసుకోమంటున్నానా మీకు ముందు ముందు చెప్తానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూతను పెట్టి వీటిని మిక్సీకి వేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ని అయితే చేసుకోండి. చూసారా, ఇలా పౌడర్ని చేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్ని చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పౌడర్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి, మీకు ముందు ముందు చెప్తాను. అలాగే ఇంకొకటి అండి, మనం ఇందులో గుడ్డు తొక్కలను వేసి మిక్సీ చేసాం కదా, అలా చేయడం వల్ల మిక్సీ కూడా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఈ విధంగా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని మనం సింక్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు సింక్ అయితే తప్పకుండా క్లీన్ చేసుకుంటాం కదండి, అలా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ పౌడర్ని వేసి క్లీన్ చేసుకున్నామంటే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. ఇందులో మనం గుడ్డు తొక్కలను వేసాం కాబట్టి షార్ప్నెస్ అనేది చాలా వేగంగా వస్తుంది, అలాగే ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే వేగంగా పోతుందండి. ఎందుకంటే ఇందులో మనం సాల్ట్ వేసాం, సర్ఫ్ పౌడర్ వేసాం, కర్పూరం బిళ్ళలు ఎందుకు వేసామంటే మంచి సువాసన వస్తుంది. అలాగే ఇందులో టీ పొడి వేసాం కదండి, టీ పొడి వల్ల కూడా మనకి క్లీనింగ్ అనేది చాలా వేగంగా అవుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది, షైనింగ్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు పౌడర్ని చేసుకున్నారంటే మనకి ఇది దాదాపు 1-2 వీక్స్ వరకు వస్తుందండి, ఎందుకంటే సింక్ ఒకసారే కదా నైట్ క్లీన్ చేస్తాము. సో మనకి ఎక్కువ రోజులే వస్తుంది. పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 1 మంత్ వరకు మనకి స్టోర్ కూడా ఉంటుందండి. ఈ పౌడరు చాలా అంటే చాలా షైనింగ్ వస్తుందండి. మనం సోప్తో క్లీన్ చేసిన దానికి ఈ పౌడర్తో క్లీన్ చేసిన దానికి చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే మనకి మంచి స్మెల్ వస్తుంది, తక్కువ ఖర్చుతో కూడా వేస్ట్ మెటీరియల్తో మనం ఇది చేసుకోవడానికి అవుతుంది కదండి. గుడ్డు తొక్కలు అనేవి మనం సాధారణంగా పడేస్తూ ఉంటాం కదా, ఆ గుడ్డు తొక్కలతో ఇలా పౌడర్ని చేసుకున్నామంటే మనకి వేస్ట్ మెటీరియల్తో చేసుకున్న రిజల్ట్ కూడా ఉంటుంది, అలాగే నీట్గా అయిపోతుంది, చాలా అంటే చాలా షైనింగ్ వస్తుందండి. మీకే చూపిస్తున్నాను చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో, అద్దంలా కనిపిస్తుంది అంత నీట్గా ఉంటుంది. చూసారా ఎంత షైనింగ్ వస్తుందో, ముందు వాటికి తర్వాత దానికి మీరే రిజల్ట్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కదా. ట్యాప్స్ కూడా చాలా షైనింగ్ వచ్చాయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ. మిక్సీ వైర్తో మనకు పెద్ద ప్రాబ్లమే, ఇది ఎక్కువ ప్లేస్ ఆనేస్తుంది కదా. వీటిని పెట్టాలంటే మనకు చిరాకు వస్తుంది, ఎక్కువ ప్లేస్ ఆనేస్తుంది. సో వీటిని మనం దగ్గరగా పెట్టుకోవచ్చు అండి. వీటి కోసం అయితే ఒక షర్ట్ని కట్ చేసి ఈ విధంగా తీసుకోండి. మనం షర్ట్స్ అనేవి పాత పడిపోయినా చిరిగిపోయినా సరే ఇంకా పనికిరాదు అని పడేస్తాను కదండి, అలా కాకుండా పడేసే ముందు షర్ట్ హ్యాండ్ దగ్గర ఉండే బటన్ ఉంటుంది కదండి, ఆ బటన్ దగ్గర అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న వారిని మనం ఈ విధంగా ఏవైనా వైర్స్ ఉంటాయి కదండి, వైర్స్ని దగ్గర పెట్టేటప్పుడు పెట్టుకున్నామంటే వైర్స్ అనేవి చెదరకుండా ఉంటాయి, నీట్గా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఎవరైనా వచ్చేటప్పుడు కూడా అంటారు భలే పెట్టావు బాగుంది అని కూడా అంటారు, నాకైతే అలా అనిపించిందండి. ఈ టిప్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవేనండి టిప్స్, టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ ఫాలో అయితే మీకు తప్పకుండా ప్రతి వీడియో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.